కారిపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా నీరు కారిపోయాడో అందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలకి అర్థమైంది, ఈ రోజు మీడియాకి కూడా అర్థమైంది. కానీ జాకీలేసి లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లేపాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ జాకీలు వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ రోజు ఏదో గారు ఎలా బిగుసుకుపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా నీరు కారిపోయాడో అందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలకి అర్థమైంది, ఈ రోజు మీడియాకి కూడా అర్థమైంది. కానీ జాకీలేసి లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లేపాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ జాకీలు వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ రోజు ఏదో గారు ఎలా బిగుసుకుపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా నీరు కారిపోయాడో అందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలకి అర్థమైంది, ఈ రోజు మీడియాకి కూడా అర్థమైంది. కానీ జాకీలేసి లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లేపాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ జాకీలు వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ రోజు ఏదో గారు ఎలా బిగుసుకుపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా నీరు కారిపోయాడో అందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలకి అర్థమైంది, ఈ రోజు మీడియాకి కూడా అర్థమైంది. కానీ జాకీలేసి లోకేష్ ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లేపాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ జాకీలు వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు, గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదు. ఈ రోజు ఏదో